చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈ గోపుష్టి పిఎస్ కదనండి షాప్ ఇది స్టార్ట్ చేయడం అనేది ప్రారంభించడం అనేది 3.5 ఏళ్ళ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర శ్రేయస్సు అంటే రైతు శ్రేయస్సు అంటేనే రాష్ట్ర శ్రేయస్సు అని నమ్మిన వాడు కాబట్టి ఆయన నాయకత్వంలో ఈ ప్రభుత్వం గత 3.5 ఏళ్ళుగా రైతుల బాగోగులు చూసుకుంటూ రైతులు తమ కాళ్ళ మీద తమ నిలబడుతుంది స్వావలంబన సాధించి సుస్థిర అభివృద్ధి సాధించే దిశగా అన్ని రకాలుగా సపోర్ట్ చేసుకుంటూ వస్తున్న విషయం తెలిసింది. అందులో భాగంగా వాళ్ళ ఆదాయం మెరుగుపడే విధంగా ఇందులో 2 రకాల మేళ్ళు కనపడుతున్నాయి. మన సొంత బ్రీడ్లు ఏవైతే గోవులకు సంబంధించి ఉన్నాయో వాటన్నిటినీ పరిరక్షించుకోవడంతో పాటు ఆ రైతులకు ఆదాయం స్థిరమైన ఆదాయం కల్పించి ఆర్థికంగా కూడా వెసులుబాటు కల్పించడంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా దీంట్లో ఇమిడి ఉంది. ఇప్పుడు ప్రకృతి సాగు, ప్రకృతి వ్యవసాయంతో పాటు ప్రకృతి నుంచి వచ్చేవి ఎలాంటి కాలుష్యం లేకుండా కలుషితం కాని పదార్థాలు తీసుకోవాలనే ట్రెండ్ ఏదైతే వరల్డ్ వైడ్తో దానికి సపోర్ట్ నిలబడుతోంది. ఈ కాన్సెప్ట్ రైతులకు ఆదాయం స్థిరమైన ఆదాయం కల్పిస్తోంది, ప్రజల ఆరోగ్యం కాపాడుతోంది, మన ఆర్థిక వ్యవస్థ కూడా తనదైన దీంట్లో నే అరుదైన బ్రీడ్లు ఏవైతే గోవులకు సంబంధించి మాయమైపోతున్నాయో వాటి నిలబెట్టడంతో పాటు మన ఆర్థికంగా రైతులు నిలబడుతుంది, ఆర్థిక వ్యవస్థ కూడా తోడ్పడే దిశగా ప్రభుత్వం చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో వీటికి అందులో ఇది కూడా ఒక భాగం. ఈరోజు దీన్ని చూస్తే అందుకే సంతోషంగా ఉంది. వీటిని బాగా విరివిగా ప్రచారం జరగాలి, అన్ని చోట్ల ఇవి రావాలి, మన రాష్ట్రం పచ్చగా ఉండాలి, సుఖశాంతులతో సుసంపన్నంగా ఉండాలంటే మన ట్రెడిషనల్ ఆవులు, పాడి సంపద, మన రైతులు పంటలు అన్నీ కూడా బాగా ఉండడం కోసం అదంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే అంత గోవులకు సంబంధించింది, మన పల్లె కల్చరు, మనం ఒకప్పుడు మన పూర్వీకులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎట్లయితే ఏమేమి ఆహారం తీసుకుంటున్నారో, ఆరోగ్యం ఎలా కాపాడుకుంటూ వచ్చారో అవన్నీ కూడా
పదార్థాలన్నీ కూడా ఇక్కడ కనపడడం అనేది కూడా ఆనందం కలిగించింది. ఐ విష్ దిస్ కాన్సెప్ట్ ఆల్ ది సక్సెస్. మంచి ఇది రావాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ ఆధ్వర్యంలో ఆంధ్ర గోపుష్టి పేరిట ఏదైతే మన రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ఆర్ దేశీయ ఆవుల పెంపక కేంద్రాలు మంజూరు చేశాము గతంలో, సుమారుగా 58 యూనిట్స్ ఇచ్చాం. మరి అలాగే సెకండ్ ఫేజ్లో మరొక 50 యూనిట్స్ ఇవ్వబోతా ఉన్నాం. ఆ ఆవులకు సంబంధించినటువంటి దేశీ మిల్క్ ఏ టు మిల్క్ ఏదైతే ఉందో దాన్ని బెటర్గా మార్కెట్ చేయడం కోసం ఆ మిల్క్ నుంచి వచ్చేటటువంటి అన్ని బై ప్రోడక్ట్స్ కూడా ఒక మంచి మార్కెటింగ్ ఫెసిలిటీస్ కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో అవర్ డిపార్ట్మెంట్ ఈరోజు ఆంధ్ర గోపుష్టి పేరిట కొన్ని ప్రత్యేకమైనటువంటి స్టాల్స్ ఎస్టాబ్లిష్ చేసి ఆ స్టాల్స్ ద్వారా ఈ ఏ టు మిల్క్ అండ్ మిల్క్ బై ప్రోడక్ట్స్ కౌ బై ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా ప్రజల్లోకి విరివిగా మార్కెటింగ్ చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో మొదటి స్టాల్ని ఈరోజు విజయవాడ నడిబొడ్డున ప్రారంభించడం జరిగింది. దీనికి పెద్దలు ప్రభుత్వ సలహాదారు అయినటువంటి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి దీనికి ప్రజలందరికీ చేరువ చేయటంలో ఆయన ఇక్కడికి వచ్చినందుకు మా డిపార్ట్మెంట్ తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది ఒక మొదటి అడుగు, ఒక కొత్త ఆలోచన. ఇది ఎలాగ కొత్త ఆలోచన అంటే మనం పెద్ద ఎత్తున దేశీ కౌస్ ఇచ్చాం. దేశీ కౌ నేటివ్ బ్రీడ్స్ని ఇంప్రూవ్ చేయాలని దాన్ని విస్తృతం చేయాలని ఒక లక్ష్యంతో పనిచేస్తున్నప్పుడు ఆ ప్రోడక్ట్ని కూడా బెటర్ మార్కెటింగ్ అంటే ఆ చైన్ని బెటర్గా ఎస్టాబ్లిష్ చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఏం చేస్తే బాగుంటుంది అన్నటువంటిది పెద్దలు నిపుణులు సలహాలు తీసుకొని ఈ రకమైనటువంటి ఒక స్టాల్స్ ఒక అవుట్లెట్స్ మొదలుపెట్టి ఆ రైతులనే దానికి యజమానులుగా చేసి పెద్ద ఎత్తున దీన్ని విస్తృతం చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో నేడు ఈ అవుట్లెట్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఈ రకమైనటువంటి అవుట్లెట్స్ ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో కూడా దీన్ని ఎస్టాబ్లిష్ చేసి ముఖ్యంగా దేశీ ఆవులు ఏవైతే ఉన్నాయో అంతరించిపోతున్నటువంటి దేశీ ఆవులు ఏవైతే ఉన్నాయో వాటికి మళ్ళీ పూర్వ వైభవం తేవాలని రైతులకి మెరుగైనటువంటి స్థితిగతులు కల్పించాలని ఆ మిల్క్ కూడా మెరుగైనటువంటి ధర కల్పించే దీనిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు ఈ కొత్త ఆలోచన చేయడం జరిగిందని దీనిలో మా స్పెషల్ సిఎస్ శ్రీమతి పూనం మాలకొండయ్య గారు, మా డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ డాక్టర్ అమరేంద్ర కుమార్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబరిచి మరి అలాగే ఎక్కడెక్కడైతే ఈ దేశీ కౌ ఫామ్స్ ఉన్నాయో ప్రతి కౌ ఫామ్ కూడా ఒక అడిషనల్ డైరెక్టర్ స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి వాటి సంరక్షణ వాటి బాగోగులు చూసే విధంగా కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగిందని మా డిపార్ట్మెంట్కి ఇది ఒక గొప్ప మైలురాయని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.